చిరాల ప్రాంతంలోని రామనగర్ న్యూ కాలనీలో పోలీసులు కార్డన్ సెర్చ్ను నిర్వహించారు. ఈ తనిఖీలు తెల్లవారుజామున 4 గంటలకు డిఎస్పీ ఆధ్వర్యంలో జరిగాయి. ఈ తనిఖీల్లో పోలీసులు ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా తెల్లవారుజామున పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. నాటుసారాను అరికట్టే క్రమంలో భాగంగా ఈ కార్డన్ సెర్చ్ నిర్వహించామని 12 ద్విచక్ర వాహనాలు, 4 ఆటోలు, 11 మంది అనుమానితులు కత్తులు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు మన చీరాల పట్టణంలో రామ్నగర్ 220 PS నిమిషంలో లోకల్ పోలీస్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, మళ్ళీ రెవెన్యూ వారి సహకారంతో ఈరోజు నా కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. ఈ సర్చ్లో భాగంగా ఒక నాటు సారాయి 5 లీటర్లు శరతన దగ్గర మరియు దానికి సంబంధించిన ఊట సామాను, అదేవిధంగా ఊట 400 లీటర్స్ కలిగిన నాగరాజు మరియు సంధ్య వాళ్ళందరినీ కూడా ఈరోజు కస్టడీకి తీసుకోవడం అయింది. అదేవిధంగా 11 మంది సస్పెక్ట్స్, వివిధ నేరాల్లో ఉన్నటువంటి సస్పెక్ట్స్ను కూడా కస్టడీకి తీసుకోవడం అయింది. వాళ్ళందరినీ కూడా విచారిస్తున్నాము. అదేవిధంగా 12 బైకులు, 2 ఆటోలు, అంటే దానికి రికార్డ్స్ ఏం లేవు, అనుమానాస్పదంగా ఉండటం వల్ల వాటిని కూడా సీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ పట్టణంలో ప్రివెంట్ చేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మొత్తం ఈరోజు ఈ కార్డన్ సెర్చ్ ప్రోగ్రాంలో మా సభ్యునికి సంబంధించిన సిబ్బంది మరియు స్పెషల్ పార్టీ ఎక్సైజ్ అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది.